అయండి, రాజకీయాలన్నీ పక్కన పెట్టుకుందాం. నాకు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం అండి. ఆర్టు, పెయింటు, పెయింటింగ్స్, సంగీతము, చక్కటి పోయిట్రీ, చక్కటి మంచి మంచివి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అవి నేను, నాకు బెడ్ టైం పుస్తకాలు కొన్ని ఉంటాయన్నమాట. నిద్రపోయేటప్పుడు ఆ పుస్తకాలు చదువుకుని అవి కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు చూసుకుని హాయిగా ఆనందంగా పడుకుని నిద్రపోతాను అన్నమాట. అట్లాగూ నాకు ఇష్టమైన వాటిల్లో మేము మీతో పంచుకోవటం అనేది, అది కూడా నాకు అంతకంటే ఇష్టమైన విషయం అన్నమాట. సో ఒక ఇటాలియన్ శిల్పాల గురించి మాట్లాడుకుందాము. ఆ శిల్పాలు, ఇద్దరు శిల్పులండి. ఆ ఇద్దరు శిల్పులు మహా అద్భుతంగా శిల్పాన్ని చెక్కారు. జియాన్ లారెంజో బెర్నీని, ఒక ఆయన పీట్రో బెర్నీని, వీళ్ళిద్దరూ కలిసి ఒక గొప్ప, వీళ్ళు ఇటాలియన్ శిల్పులు అన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి ఒక అద్భుతమైన ఒక ఒక రూపానికి ప్రాణం పోశారని చెప్పచ్చు. మార్బుల్ పాలరాతి మీద రాతిని చెక్కేసేసి చక్కటి ప్రాణం పోశారు. అది ఏంటంటే మీకు నేను థంబ్నెయిల్లో పెడతాను, చక్కగా పరిశీలించండి దాన్ని. దాన్ని కొంచెం ఎన్లార్జ్ చేసుకుని చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇది ఏంటంటే ఒక రకమైన వాళ్ళ పురాతన ఇటలీలో పురాతనమైన ఒక కథలకు సంబంధించిన, వాళ్ళ క్లాసికల్ స్టోరీస్కి సంబంధించిన క్యారెక్టర్స్ అన్నమాట ఇవి. ఒక వ్యక్తి ఉంటాడు, ఒక పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడు ఏం చేస్తున్నాడంటే ఒక చెట్టు మీద ఎక్కి, అలవోకగా ఎక్కి, ఒక ఆ చెట్టు బెరడు నుంచి వెనకాల నుంచి ఒక కాలు లెఫ్ట్ కాలుని పెట్టాడు. ఆ రైట్ కాలు, కుడిపాదమేమో కింద పెట్టాడు. అయితే పైన ఇద్దరు పసిపిల్లలు ఉన్నారండి, ముద్దుగా ఉన్నారు వాళ్ళిద్దరు పసిపిల్లలు. అతని మొహంతో అతనితో ఆడుకుంటున్నారన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది అది. ఇంకొక పసికందు ఇంకొకటి ఏంటంటే కింద ఉంటాడనమాట. కింద అతని కాళ్ళకి మధ్యలో ఉన్నాడనమాట. కాళ్ళకంటే మోకాళ్ళు, ఆల్మోస్ట్ మోకాళ్ళ దగ్గర అనమాట. ఆ శిల్పం అనేది ఎంత బాగున్నదంటే, ఆ శిల్పం ఎంత గొప్పగా చెక్కాడంటే పాలరాతి శిల్పం అనమాట. పాలరాతిలో ఒక చక్కటి చెట్టు, ఆ చెట్టులో చక్కటి చెట్టు మీద చక్కటి బెరడు, ఆ బెరడుకి పైన అటు పక్కన చక్కటి తాజా ఫలాలు, ఆ ఫలాల మీద అతను చెయ్యి పెట్టాడు అనమాట. కుడి చేతిని ఇట్లా ఫలాల మీద పెట్టాడు, రెండో చేతిని తను సపోర్ట్గా ఇట్లా పెట్టాడు అనమాట. తర్వాత ఒక సింహం లాంటిది ఒకటి కూడా ఉన్నది. రకరకాల వేరియేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే, రకరకాల వేరియేషన్స్ ఒకే అచ్చంగా ఒక పాలరాతిలో తీసుకొచ్చాడు. ఇది ఒక మనిషి, ఒక పెద్ద మనిషి, ఇద్దరు ముగ్గురు పసిపిల్లలు, మళ్ళీ చెట్టు, దానిలో కొన్ని జంతువులు, తర్వాత పళ్ళు, మళ్ళీ చెట్టులో భాగము, ఇట్లాంటివన్నీ అద్భుతమైన, అసలు సృజనాత్మకమైన ఒక గొప్ప శిల్పం అన్నమాట ఇది. ఒక చక్కటి పర్ఫార్మెన్స్ అన్నమాట, ఒక చక్కటి అందమైన ఒక కనువిందు చేసే ఒక చక్కటి, ఒక ఏదో కలలో కనిపించి మన స్వప్నంలో తేలి అయిపోతూ ఏదో ఏంజిల్స్ని చూస్తాను చూడండి, అట్లా కనువిందు చేసే మా ఒక చక్కటి రూపాలని మనకి చక్కగా వాళ్ళిద్దరు ఆ శిల్పులు, బెర్నీని ఇద్దరు కూడా అయితే వాళ్ళిద్దరు కూడా మనకి అందించారన్నమాట. ఇది ఇటలీలో ఉన్నది. ఎక్కడంటే జియాన్ లారెంజో వాళ్ళ ఇంట్లో ఉన్నదన్నమాట. అతను ఎప్పుడైతే అతని డెత్ జరిగిందో అప్పుడు దీన్ని బయటపెట్టి అందరికీ కూడాను, అందరికీ ప్రదర్శనగాను, ఒక అందరికీ చూపించేలాగా పెట్టారన్నమాట. ఇది అద్భుతమైన ఒక శిల్పాలలో, పైగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం శిల్పాల గురించి. జర్మనీ దేశం ఒకటి, ఇటలీ ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, రష్యా, ఇవన్నీ కూడాను శిల్పాలకి చాలా గొప్ప మంచి ఒక చక్కటి ఇంపార్టెన్స్ ఇచ్చిందనమాట. కాబట్టి ఏంటంటే నేను ఇవన్నీ చూస్తూ ఉంటూ ఉంటాను, మీతో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోలు చేసి పంచుకుంటూ ఉంటాను. సో ఇదండి సంగతి. ఇది నన్ను మనసుని ఆకట్టుకుంది. ఎందుకంటే ఇతను, ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతని కండరాలన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి, ఎంత చక్కగా బాగా చెక్కాడు అంటే. అయితే అతని ప్రైవేట్ పార్ట్స్ కూడా చెక్కాడు, కానివ్వండి, దాన్ని నేను కవర్ చేసేసాను. నేను అది నాకు ఇష్టం లేదు అట్లా చూపించటం. పైగా ఇంకోటి ఒరిజినల్ అయితే అట్లా లేదనమాట. ప్రైవేట్ పార్ట్స్ కూడా వాళ్ళకి అవి ఎందుకో మరి అట్లా చెక్కేస్తూ ఉంటారు, ప్రైవేట్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అది ఎందుకో నాకు సంభవం, నాకు పెద్ద అపీలింగ్గా అనిపించదు. అయితే ఈయన జుట్టు ఇవన్నీ కూడా చాలా బాగా చక్కగా వివరంగా చక్కటి డీటెయిల్స్ తీసుకొచ్చారు అనమాట. తీసుకొచ్చారు వీళ్ళిద్దరు కూడా. ఎవరు వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాము.
జియాన్ లారెంజో బెర్నీని, పీట్రో బెర్నీని వీళ్ళిద్దరు అనమాట. సో అదండి సంగతి, మీరు చూడండి, ఆనందించండి. వీలుంటే కనుక మీరు ఇంటర్నెట్లో వెతుక్కుంటే వాళ్ళ సంగతి తెలుస్తుంది మీకు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై, గుడ్ నైట్.